హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ జీవితంలో సిఆర్టీ టీవీ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు నచ్చిన ఎల్ఈడి టీవీ కొనే స్థాయికి మీరు ఎదిగింటారు కదా. సో ఎంత పెద్ద టీవీ కొన్నప్పటికీ స్టెప్లైజర్ వాడమని చెప్పి రికమెండ్ చేస్తారు. అది ఎందుకంటే మన ఇంట్లో పవర్ సప్లై అనేది వోల్టేజ్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా మీరు కొన్న టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎటువంటి అప్లయన్సెస్ కానీ డైరెక్ట్ సాకెట్లో పెట్టి వాడారనుకోండి, వోల్టేజ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది, కొంచెం తక్కువగా ఎక్కువగా. ఎప్పుడైనా కానీ సడన్గా ఎక్కువగా స్పైక్ అయినప్పుడు ఆ యొక్క సర్క్యూట్స్ అనేది లోపలికి ట్రావెల్ అయ్యి దాని లోపల ఉన్న సర్క్యూట్ బోర్డ్స్ని డ్యామేజ్ చేయడం కానీ మదర్ బోర్డ్ని డ్యామేజ్ చేయడం కానీ ఎక్సెట్రా ఎక్సెట్రాని మొత్తం స్మాష్ చేసేసి పనికి రాకుండా చేస్తుంది మీ అప్లయన్సెస్ని. సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు స్టెబిలైజర్ అనేది కొనాలి. సో ఈ వోల్టేజ్ని స్టెబిలైజ్ చేసేదాన్నే వోల్టేజ్ స్టెబిలైజర్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కొన్న సిరీస్ వచ్చి వీగార్డ్ వాళ్ళది లేటెస్ట్ సిరీస్ వాల్టినో డిజి మోడల్. సో పర్టికులర్గా ఇది ఎంత యాంపర్స్ అంటే 2.25 ఆంపర్స్. ఓకే, సో దీని యొక్క కాస్ట్ ఎంఆర్పి 3,510 ఉంది. బట్ మీరు 2,700 నుంచి 3,000 మధ్యలో డీల్ వచ్చింది అనుకోండి, బెస్ట్ ప్రైస్ అనే చెప్పచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ యొక్క మోడల్ అప్ టు 47 ఇంచెస్ టీవీస్ వరకే సపోర్ట్ చేస్తుంది. మిగతా ఏ టీవీలకి ఏ ఇంచులకి ఎటువంటి మోడల్ సపోర్ట్ చేస్తుంది అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో ప్యాకేజ్ అయితే మనకి అంత బాగా అయితే రాలేదు, బట్ ఇంటర్నల్ ప్యాకేజ్ అయితే మాత్రం మనకి నీట్గానే వచ్చింది. సో బాక్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసిన వెంటనే థర్మాకోల్స్లో మనకు స్టెబిలైజర్ అనేది ఇస్తారు. నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను, మంచిగా ర్యాపింగ్ అయితే వచ్చింది, బాగా ఇంటర్నల్గా బాగా అయితే వాళ్ళు డ్యామేజ్ కాకుండా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏమేమి వచ్చాయో చూద్దాం. సో ఈ సిలికాన్ జెల్ ఇచ్చాడు, ఇది ఎప్పటికీ యూస్ కాదు మనకి. అండ్ నెక్స్ట్ నెయిల్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ మౌంటింగ్ సజెస్టెడ్ పేపర్ అయితే ఇచ్చారు, ఏ స్టెబిలైజర్కి ఎంత పెట్టాలనేది. సో మనదైతే ఈ సిరీస్ వోల్టినో డిజి సిరీస్ కాబట్టి 14 సెంటీమీటర్స్ అనే గ్యాప్ అనేది మనం పెట్టుకోవాలి సెంటర్ టు సెంటర్. ఓకే, హోల్ పెట్టుకొని ఈ నైల్స్ మనం దాంట్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు మనకు. ఓకే, వారంటీ ప్లస్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. సో బ్యాక్ అయితే ఇలా ఉంది. సో లోపల కొంతమంది టెక్స్ట్ రీడర్స్ ఉంటారు, డీటెయిలింగ్గా కావాలి వాళ్ళకి. సో వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా పాస్ చేసుకొని మొత్తం చదువుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే చాలనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా మనము మెయిన్ స్టెబిలైజర్ దగ్గరికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది స్టెబిలైజర్ మనకు. ఇది చూడడానికి చాలా క్వాలిటీగా రిచ్గా అయితే ఉంది. అసలు ఇంతకుముందు స్టెబిలైజర్తో పోలిస్తే దీని యొక్క డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేశారు, చాలా నీట్గా ఉంది. దీని యొక్క డైమెన్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో డైమెన్షన్ చెక్ చేయడం వల్ల మీ ఇంట్లో ఎంత గ్యాప్ ఉందో మీకు అర్థమవుతుంది కదా, సో అందుకనేసి. సో చూస్తే మనకి ఇక్కడ అరౌండ్ 29 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఓకేనా, 11.5 ఇంచ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇలా తీసుకుంటే అరౌండ్ 20 సెంటీమీటర్స్, ఓకే 8 ఇంచెస్ వరకు ఉంది. ఓకేనా, సో డైమెన్షన్స్ పరంగా అది ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ అయితే తిప్పుదాం. సో బ్యాక్ తిప్పితే ఈ విధంగా ఉంది. సో లోపల వేడిని బయటకు పంపించడానికి ఇక్కడ హోల్స్ అయితే పెట్టారు. సో ఇక్కడంతా ఇలా ఉంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ కావాలంటే మోడల్స్ వాటి యొక్క హోల్స్ ఏ మోడల్ అనేది ఇక్కడ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ఫ్యూజ్ అండి, ఇది దీని ఏం మీరేం కలపెట్టాల్సిన అవసరం లేదు. ఇది మీ అసలు దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి ఇప్పి చూపిస్తాను చూడండి. మన ఇంటికి ఫ్యూజ్ ఉంటుంది కదా, సేమ్ ది ఈ స్టెబిలైజర్ కూడా ఫ్యూజు ఇలా ఉంటుంది. ఇది చూడండి, ఈ విధంగా అయితే మనకి ఇస్తారు. సో దీంతో పాటు మనకు ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఇచ్చారు వీళ్ళు బాక్స్లో. ఇది పోతే ఇది వేసుకోవచ్చు. ఓకేనా, దీని యొక్క కాస్ట్ కూడా మార్కెట్లో 10 రూపీస్ 12 రూపీస్ అలా ఉంటుంది బ్రాండెడ్ అయితే. లోకల్ అయితే 5 రూపీస్ కూడా వస్తుంది. ఓకే, సో ఫ్యూస్ పరంగా అయితే అది ఇన్ఫర్మేషను. సో మళ్ళీ దీన్ని తిరిగి దీంట్లో పెట్టేద్దాం. సో ఒకవేళ మీకు ప్యాకేజ్ వచ్చినప్పుడు లూజ్గా ఉంటే క్లాక్ వైజ్లో తిప్పి టైట్ చేసేసిండి. ఓకేనా, సో దీనికి ఇంకా కై కలపెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఈ పిన్స్ చూడండి, 2 చాంబర్స్ది అండ్ 3 పిన్ సాకెట్ది అయితే ఇచ్చారు.
అవుట్పుట్ వస్తుంది మెయిన్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే రాశారు. ఓకేనా, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, దీని యొక్క క్వాలిటీ మాత్రం సూపర్, డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే దీన్ని స్టేబుల్గా అయితే ఉంచలేం, ఇట్లా ఒక్కొక్కసారి నిలబడుతుంది, కొంచెం టచ్ చేసినా కూడా పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా అయితే రికమెండ్ అయితే చేయను. చూడండి, ఊరికే టచ్ చేస్తే ఇది పడిపోయింది. సో అట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో అయితే ఇదైతే ఫ్లోర్ పైన అయితే పెట్టకండి. ఓకే, సో దీనికి ఖచ్చితంగా మీరు వాల్ మౌంటింగే చేసుకోవాలి. సో ఇది అయితే మనకి సెంటర్ టు సెంటర్ 14 సెంటీమీటర్స్ గ్యాప్ అయితే ఉంది. మీరు రెడీగా హోల్ చేసుకుని నెయిల్స్ వేసేసేయండి, నేరుగా అటాచ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మనము దీంట్లో సంథింగ్ ఉంటాయి కదా అడాప్టర్స్, టీవీది కానీ మీ డిటిహెచ్ కనెక్షన్స్ది కానీ, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, ఏదో సంథింగ్ డిఫరెంట్ అలాంటివి. సో వేసుకొని డైరెక్ట్గా ఇంకా చూసుకోవచ్చు చూడమే, అంతే, ఇంకేం లేదు. ఇందులో క్వాలిటీ మొత్తం సూపర్, దీనికి పెట్టదగ్గ ప్రైజే ఇది, చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటరా అంటే, మనం పెట్టిన వెంటనే ఇక్కడ వోల్ట్ డిస్ప్లే అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎంత వోల్ట్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుందని చూపిస్తుంది. అంటే దీంట్లో మనకి మళ్ళీ డిఫరెంట్ సిరీస్ ఉన్నాయి. నార్మల్ సిరీస్ ఒకటి ఉంది, అదైతే ఇన్పుట్ అవుట్పుట్ మాత్రమే చూపిస్తుంది. ఇది డిజీ సిరీస్. ఓకే, డిజీ సిరీస్లో ఏంటంటే డిజిటల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇంచెస్కి డిఫరెంట్ ఇదే మోడల్ వస్తుంది. అంటే ఆ విధంగా ఉంటుంది. ఐ మీన్ ఒకసారి డిస్క్రిప్షన్లో చేస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని ఇంచులకి ఏది కొనాలన్నది. ఒకసారి నేను ఇది ప్లగ్లో పెట్టి ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, చెప్పడం మర్చిపోయాను, దీని యొక్క వైర్ లెంత్ వచ్చేసి మనకు 110 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్. సో ఎవరైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చూసుకోండి, వాల్స్ గీల్స్ ఎంత లెవెల్స్ ఉన్నది. ఇది 3-పిన్ సాకెట్ టైపు, క్వాలిటీ మాత్రం సూపర్. అండ్ ఇక్కడ రకోడ్ ఫినిష్ అయితే ఇచ్చాడు, భలే ఉంది చూడడానికి ఇది ఫినిషింగ్ మాత్రం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా అయితే వాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా 14 సెంటీమీటర్స్ గ్యాప్తో మనం హోల్ పెట్టుకోవాలి. సో ఇక వాళ్ళు ఇచ్చిన ఉంటుంది కదా అవుటర్ నెయిల్ పార్ట్ అండ్ నెయిల్స్ అనేది ఇందులో ఇన్సెర్ట్ చేసేసేయాలి. ఫైనల్స్గా నెయిల్స్ కొట్టాక ఈ విధంగా అయితే ఉంది. సో మ్యాక్సిమం మీరు ఎంతవరకు కొట్టగలిగితే అంతవరకు కొట్టుకోండి, సొంత ఇల్లు అయితే ఎంత కొట్టుకోవచ్చు, బాడీలు కాబట్టి సగం సగం వేసాము కాబట్టి అది నిలిచే విధంగా వేసుకోండి. టైట్గా ఉంటే చాలు, అది అయితే మ్యాక్సిమం లోడ్ని అయితే బేర్ చేస్తుంది. ఫైనల్గా ఫిక్స్ చేసాక లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో చూడండి ఎంత అయితే బాగుందో, బ్లాక్ టు బ్లాక్, సూపర్ బ్యూటిఫుల్ అసలు. బట్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక ఇష్యూని అయితే ఫైండ్ అవుట్ చేశాను, అదేంటంటే వాళ్ళు ఇచ్చిన సాకెట్స్ అన్నది నాకైతే అంతగా నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ గ్యాప్ అనేది చాలా తక్కువ డిజైన్ చేశారు. ఈ టీవీది అయితే కింద సరిపోయింది, బట్ ఈ అడాప్టర్ అన్నది సరిపోలేదు. కింద వేసిన పైన వేసిన ఈ బార్డర్స్ అన్నది తగులుతుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఒక మంచి ఇట్లాంటి సాకెట్ పిన్స్ అయితే కొనుక్కోండి. అడాప్టర్స్ ట్రావెల్ అడాప్టర్స్ దొరుకుతాయి మార్కెట్లో, ఒక 100 రూపీస్ ఉంటుంది గోల్డ్ మెడల్ వాటివి. అది తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఎక్స్టెండ్ అయితే చేసుకోండి, మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇదైతే నేను ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాను, అది మీకు జరగకూడదని చెప్పేసి ఒకసారి ఇంటిమేట్ అయితే చేస్తున్నాను. ఫైనల్గా అవుట్లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి డిజిటల్ మీటర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఐపీ అంటే ఇన్పుట్ రేటింగ్ అండ్ మీనింగ్ వోల్ట్స్లో, అండ్ అదేవిధంగా ఓపీ అని వస్తుంది మనకు. ఓపీ అంటే అవుట్పుట్ అని మీనింగ్. ఓకే, ఇది 230 వోల్ట్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కింద పైకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో కొంచెం మీకోసం వెనక్కి వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో, అసలు ఆ లుక్ ఏం మార్చేసింది టీవీ యొక్క లుక్ని ఆ స్టెబిలైజర్ పెట్టడం వల్ల. అండ్ నెక్స్ట్ నేను ఎటువంటిది ఏమి చూపిన టీవీలో, ఎందుకంటే ఈ మధ్య ఛానల్ ఒక ఐకాన్ వచ్చినా కానీ కోఆపరేట్ చేసి వస్తున్నారు ఛానల్స్ పైన, కాబట్టి అటువంటి ధైర్యం అయితే నేనైతే చేయలేను. ఓకే, సో ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. రియల్లీ రియల్లీ సూపర్ సూపర్ డిజైన్, డిజైన్ మెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వీడియోని నేను హిందీలో కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్. ఓకే, చూసి నవ్వుకోకండి, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఐ మీన్ వచ్చి రాని హిందీతో, హిందీ బాబాల కోసము. ఓకే, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, సో ఓవరాల్ ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎంతవరకు ఇన్ఫర్మేటివ్గా ఉందనేది నాకు ఒక్కసారి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో అదొకటే నేను కోరుకునేది, నిజంగా ఇది వర్తబుల్ వీడియోనా కాదా అని నాకు తెలుస్తుంది కదా. ఓకే, సో ఈ వీడియోని దొరక ఫ్రెండ్స్, తిరిగి నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం కలుద్దాం మంచి వీడియోతో. సో అందరికీ టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.